ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ వైద్య నిపుణులు డాక్టర్ షఫీ షేక్ క్రిటికల్ కేర్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాత్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విషజ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు ఫోన్ 9966801108. సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. మానవ సేవే మాధవ సేవ. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాకర్ల సురేష్. మానవ సేవే మాధవ సేవ అని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల సురేష్ అన్నారు. వింజమూరు మండలంలోని బొమ్మరాజు చెరువు ట్రస్టు కార్యాలయం వద్ద ఉదయగిరి, వరికుంటపాడు, జలదంకి, కలిగిరి మండలాలకు చెందిన నిరుపేద చిరు వ్యాపారులకు 20 తోపుడు బండ్లను కాకర్ల సురేష్ తన తండ్రి కాకర్ల వెంకట సుబ్బయ్యతో కలిసి తమ స్వహస్తాలతో పంపిణీ చేశారు. అంతేకాక అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ట్రస్టు కార్యాలయం ప్రాంగణంలోనే ఆర్థిక సాయం అందజేసి అభాగ్యులకు ఆసరాగా నిలిచారు. ఈ నేపథ్యంలో కాకర్ల సురేష్ తన ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్, మజ్జిగ చలవేంద్రాలను పర్యవేక్షణ చేసి చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్లకు పలు సూచనలు చేసి నిరంతరం ప్రజాసేవలో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు, సీఎం ఖాజావలి, వివిధ గ్రామాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ శ్రేయాభిలాషులకి, బెనిఫిషరీస్కి నా నమస్కారాలండి. మనం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో ఉన్న వింజమూరు టౌన్లో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసే సేవా కార్యక్రమాల్లో తోపుడు బండ్లు, స్ట్రీట్ వెండర్ కార్డ్స్ పలు విడతలుగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక కార్యక్రమం. ఇది ఈ రోజున ఒక 20 తోపుడు బండ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. బెనిఫిషరీస్ 8 మండలాల నుంచి బెనిఫిషరీస్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సొంత ప్లేసులకి వీటిని ట్రాన్స్పోర్ట్ చేసి 8 మండలాలకి మా సొంత ఖర్చులతోటే ట్రాన్స్పోర్ట్ చేసి తర్వాత ఫ్యూచర్లో కూడా దీని మెయింటెనెన్స్ బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాము. ఇంతకుముందు మేము డిస్ట్రిబ్యూట్ చేసిన తోపుడు బండ్లు అన్నిటికీ మెయింటెనెన్స్ బాధ్యత మేమే తీసుకున్నాము. వాళ్ళు చిరు వ్యాపారులు, అంటే నేల మీద పెట్టుకొని వెజిటబుల్స్ అమ్ముకోవడం కానీ, లేకపోతే ఏదన్నా చిన్న బల్ల వేసుకొని వెజిటబుల్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసుకోవడం కానీ, స్ట్రీట్ బిజినెస్, స్మాల్ బిజినెస్ చేసుకుంటుంటే వాళ్ళని చూసి వాళ్ళ అవసరం ఉంది అని చెప్పి మన టీం సర్వే చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ తోపుడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి రీసెంట్గా స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్, వింజమూరులో అన్నా క్యాంటీన్ రోజుకి 500 నుంచి 600 మంది భోజనం చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక 4 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ. అలాగే సంజీవిని ఆరోగ్య రథం విత్ మనకు ఆల్ మెడికల్ ఫెసిలిటీస్, అందులో మనకు ల్యాబ్ టెస్టింగ్ కానీ, తర్వాత డాక్టర్ కన్సల్టింగ్ కానీ, ఒక హెడ్ నర్సు, ఒక డాక్టరు, ల్యాబ్ టెక్నీషియను, ఫార్మసిస్టు, ఎవరికైనా బీపీ కానీ డయాబెటిక్ అయితే వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక 4 రోజులకి మెడిసిన్, 4 రోజులు కానీ 15 డేస్కి కానీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫర్దర్గా కూడా వాళ్ళని ఫాలోఅప్ చేసి మెడిసిన్స్ కంటిన్యూ చేయమని ఫాలోఅప్ చేయడానికి కూడా వాళ్ళ డేటా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే తర్వాత ఈసీజీ కానీ, ఇంకా అన్ని రకాల టెస్టులు, దాదాపుగా 200 రకాల పైన టెస్టులు మనం చేయొచ్చు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. క్రియాటిన్ లెవెల్ చెక్ చేయడం కానీ, మిగతా ఏ ఆరోగ్యపరమైన లిపిడ్ కొలెస్ట్రాల్ టెస్టులు చేయడం కానీ అవన్నీ అందులో సదుపాయం ఉంది మనకు. దాదాపుగా 150 నుంచి 200 మంది పేషెంట్స్కి రోజు మనం సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. మన సర్వీసెస్ మా సొంత మండలం వరికుంటపాడు మండలం, మా సొంత గ్రామం ఎర్రమరెడ్డిపల్లి నుంచి సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చెక్ చేసుకునే దానికి అవకాశం కూడా లేని సందర్భం, అంటే అంత పేదవాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళు బీపీ చెక్ చేసుకోవడం కానీ, వాళ్ళు ఫర్దర్గా అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద దీన్ని ఒక మెసేజ్ ఇవ్వడం కానీ వీలైనంత వరకు మా వంతు మా శక్తి మేరకు మేము సహాయం చేయడం జరుగుతుంది వాళ్ళ హెల్త్ కాపాడడానికి. అలాగే ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ, డ్రైవింగ్ లైసెన్సెస్ ఇప్పించడం వరకు, అంటే వాళ్ళకి కారు డ్రైవింగ్ నేర్పించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మనం భరాయించడం, తర్వాత లైసెన్స్ వచ్చేదానికి కూడా మనం పే చేయడం, అలాగే విడతలుగా బ్యాచ్ల కింద డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అలాగే ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు కానీ టైలరింగ్ కానీ అది కూడా స్టార్ట్ చేసిన, అవి కూడా 20-20 బ్యాచ్ల కింద రన్ అవుతూ ఉన్నాయి. అవి ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద మా శక్తి మేరకు కొంతమందికి ఉద్యోగం వచ్చే మార్గం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఉచిత కంప్యూటర్ కోర్స్ శిక్షణ ఒకటి, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. మనం కొన్ని ఆఫీసులు ఇప్పుడు మనం సీతారాంపురంలో కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ ఒకటి స్టార్ట్ చేసాము, జల్దంకిలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆఫీసుల్లో మనం ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అంటే ఆడపడుచులకు కానీ ఈ సోషల్ మీడియా స్కిల్స్ కానీ లేదంటే బేసిక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్కిల్స్ కానీ బేసిక్ స్కిల్స్ ఏదైనా నేర్చుకోవడానికి ఎవరైనా స్టూడెంట్స్ కూడా వచ్చి ఫర్దర్గా వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఉచితంగా కంటి ఆపరేషన్లు కానీ మన ఆరోగ్య రథం తిరిగినప్పుడే క్యాంపులు పెట్టినప్పుడే మనం ఐ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అది నెల్లూరులో ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అవి దాదాపుగా కొన్ని వందల మందికి ఇప్పటికీ మనం ఉచిత కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ పనిముట్ల కింద ఆ ప్రోగ్రాం కింద మనం స్ప్రేయర్లు ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా స్ప్రేయర్లు ఇవ్వడం జరుగుతుంది. వేసవి కాలంలో చలివేంద్రం ఒకటి మనం ఇంజమూరికి మన ట్రస్ట్ ఆఫీస్ దగ్గరే ఉంటే రోజు దాదాపుగా ఒక 800 మందికి మనం మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఒక 1.5 మంత్ నుంచి జరుగుతుంది ఆ కార్యక్రమం. తర్వాత టోర్నమెంట్లు, యూత్ స్పోర్ట్స్ క్రికెట్ టోర్నమెంట్లు కావచ్చు, వాలీబాల్ టోర్నమెంట్ అవ్వచ్చు, కబడ్డీ అవ్వచ్చు, దాదాపుగా అలా గత 8 నెలలుగా మనం కంటిన్యూగా టోర్నమెంట్స్కి హెల్ప్ చేయడం జరుగుతుంది యూత్ని ఎంపవర్ చేసేదానికి. తర్వాత అనారోగ్యంగా ఉన్న నిశాయస్థితిలో ఉండి దాదాపుగా మేము ఏం చేసామంటే మొదట మా సర్వే చేసిన తర్వాత ప్రతి విలేజ్లో ఎవరైతే బాగా ఇబ్బందులు పడుతున్నారో, ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు విలేజ్ గ్రామ పర్యటన చేసాం, గ్రామ పర్యటన దాదాపుగా చాలా గ్రామాలు పర్యటించడం జరిగింది. అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది అంటే ఒక 10 నుంచి 15 ఫ్యామిలీలు అనుకోవచ్చు మరి నిస్సహాయ స్థితిలో, అంటే ఉన్నదంతా అమ్మేసుకొని లవ్ వాళ్ళకున్న లవ్డ్ వన్స్కి కోసం హెల్త్ ట్రీట్మెంట్ కోసం ఉన్నదంతా అమ్మేసుకొని బ్యాంక్ రప్ట్ అయిన సందర్భంలో ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పడే ఫ్యామిలీస్కి మాకు కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది మా కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి. వీలైనంత వరకు అన్ని విలేజ్లో తిరుగుతూ ఉన్నాం, ఇంకా కొన్ని విలేజ్లు కవర్ చేయాల్సి ఉంది, అది కంటిన్యూ చేస్తున్నాము. అది స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా, కార్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడదు. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.